నర్సాపూర్ పట్టణానికి చెందిన సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలకు పనులు కరువయ్యాయని తమ బతుకులు రోడ్డున పడ్డాయని వారు ఆందోళన చెందుతున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన ఉపాధి హామీ కూలీలు 15 ఏండ్లుగా ఉపాధి హామీ చట్టంలో భాగంగా నర్సాపూర్ లోని నర్సరీలలో పనులు చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు నర్సాపూర్ మున్సిపాలిటీగా మారడంతో ఈ ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను అధికారులు తీసుకున్నారు. దీంతో వారికి ఉపాధి పనులు కల్పించకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. తమకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ విషయంపై ఏపీఓ అంజిరెడ్డిని వివరణ కోరగా నర్సాపూర్ మున్సిపాలిటీగా మార్పు చెందడంతో అధికారులు ఉపాధి కూలీల జాబ్ కార్డులను తీసుకున్నారని అన్నారు. ఆందోళన వ్యక్తం చేసిన వారిలో ఉపాధి మహిళా కూలీలు రుక్కమ్మ, సుజాత, పద్మ, నాగరాణి, పోచమ్మ, రాంబాయి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అందులో కూడా నన్ను ఇప్పుడు మాకు ఉపాధి పథకంలో పని లేదు తీసేసి కాబట్టి నేను ఇప్పుడు పని గురించి అడుగుతున్నాను. మాకు ఎక్కడ పోదామంటే కూడా మాకు అవి ఏమి లేవు, మాకు ఏమి పంపిణీ లేవు. ఇప్పుడు పోయి ఇంకేమైనా వేసుకొని బక్కాలంటే బక్కలేదు. ఇది ఒకటే మాట అడుగుతున్నాను, మాకు జాబ్ కార్డు తీసేసి కాబట్టి దయచేసి కోరుతున్నాను.